ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి అండ్ ఇప్పుడు మనం ఏరియా డెవలప్మెంట్ సరౌండింగ్ ఒకసారి చూద్దామండి సో ఇప్పుడు మీకు ఆపోజిట్లో అయితే జూమ్ చేసి చూపిస్తున్నానో ఇది వచ్చేసి మీకు ఉషా ముల్లపొడి హాస్పిటల్ యూఎంసీసీ హాస్పిటల్కి చాలా నియర్ బై లొకేషన్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు మనకి ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండ్ ఈ కమ్యూనిటీలో మనకి ఇన్సైడ్లోనే ఒక క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారండి థర్టీ ఎయిట్ థౌజండ్ ఎస్ఎఫ్టీకి సంబంధించిన ఒక క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దీంట్లో ఫ్లోర్ వైజ్గా చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్ వరకు మనకి ఈ క్లబ్ హౌజ్లో ప్రతి ఒక్క అమ్యూనిటీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో మీకు రిసెప్షన్ సూపర్ మార్కెట్ మీకు కెఫిటేరియా ఫార్మసీ అండ్ లాండ్రీ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి యోగా ఎరోబిక్ సెంటర్ ఎయిర్ కండిషనర్ టీవీ అండ్ కాన్ఫరెన్స్ రూమ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మీకు వచ్చేసి చిల్డ్రన్స్ గేమ్స్ రూమ్ అండ్ అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఎయిర్ కండిషనర్ పూల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఈ కమ్యూనిటీకి బ్యాక్ సైడ్లో మనకు ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ అదేవిధంగా మీకు థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఎయిర్ కండిషనర్ జిమ్ స్టీమ్ లేడీస్ సలూన్ అండ్ జైంట్స్ సలూన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫోర్త్ ఫ్లోర్లో మీకు కాన్ఫరెన్స్ రూమ్ బిజినెస్ సెంటర్స్ ఎయిర్ కండిషనర్ లైబ్రరీ అండ్ గెస్ట్ బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇది మీరు చూడొచ్చు టోటల్గా మీకు ఏబిసిడీ అనే బ్లాక్స్ ఉంటాయి అండ్ త్రీ లెవెల్స్ వరకు మీకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి సో సిల్ట్ లెవెల్లో త్రీ లెవెల్స్లో మీకు కార్ పార్కింగ్ అనేది ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్లో కమ్యూనిటీకి జస్ట్ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ షటిల్ కోడ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రతి ఒక్క అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ఈ కమ్యూనిటీలో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో టోటల్గా త్రీ సిక్స్టీ వ్యూలో నేను డ్రోన్ షూట్ ద్వారా అనేది టోటల్ కమ్యూనిటీ ఏ విధంగా డెవలప్మెంట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రెడ్ కలర్లో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మీకు క్లబ్ హౌస్ అండి అండ్ మీకు అండ్ మెయిన్ గేట్లో మీరు చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి సపోజ్ ఒక విజిటర్ ఎవరైనా వస్తే ఫస్ట్ మీకు కాల్ చేసిన తర్వాత మీకు అక్కడ లాగిన్ అయిపోయాకనే వాళ్ళు మీకు గేటెడ్ కమ్యూనిటీలకి పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈరోజు మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందో అది వచ్చేసి మీకు అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఇంటీరియర్ వర్క్ ఏదైతే చేయించారో ఓనర్స్ దగ్గరుండి ఎంతో ఇష్టంతో వాళ్ళు చేయించుకున్న ఫ్లాట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే లొకేషన్కి రీలొకేట్ అవ్వడం వల్ల ఈరోజు ఫ్లాట్ని అయితే సేల్ చేస్తున్నారండి అండ్ వీళ్ళిచ్చే ఏవైతే మనకి యూనిట్స్ ఏవైతే ఈ ఇంటీరియర్ వర్క్లో ఉన్నాయో సో కంప్లీట్ ఫుల్లీ ఫర్నిషర్డ్లో వీళ్ళు వాషింగ్ మెషిన్స్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఎల్ షేప్డ్ సోఫా అండ్ ఒక కింగ్ సైజ్ బెడ్ అండ్ ఫోమ్ మ్యాట్రిస్ అండ్ ఒక క్వీన్ సైజ్ బెడ్ అండ్ ఒక గీజర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నానండి చాలా స్పేషియస్గా ఉంటుంది కిచెన్ రూమ్ ఆల్మోస్ట్ మీకు టెన్ ఫీట్ బై మీకు ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఫీట్ అనేది కిచెన్ రూమ్ ఉంటుంది అండ్ అటాచ్డ్గా మీకు పూజగది యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇవ్వడం అయితే జరిగింది చూడవచ్చు మీరు సో టోటల్గా వాల్ ప్యానలింగ్లో అండ్ అదేవిధంగా ఇన్సైడ్లో కూడా వీళ్ళు వుడ్ వర్క్ అయితే చేయించారు అండ్ బ్యాక్ సైడ్లో యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు మనకి ఫ్లాట్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ విధంగా చూసుకున్నట్టయితే నైన్టీన్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ అనేది మీకు బిల్టప్ ఏరియా వస్తుంది కార్పెట్ ఏరియా ఫిఫ్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ అనేది కార్పెట్ ఏరియా వస్తుందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మీకు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఫ్లాట్ వచ్చేసి మీకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే లొకేట్ అయ్యి ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది మీరు అండ్ లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి చూడొచ్చు సో ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ విధంగా వస్తుంది సో ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్గా వీళ్ళు వార్డ్రోబ్స్ కూడా విత్ డెకరేటివ్ కలర్ కాంబినేషన్తో లామినేట్ చేసి ఉన్న వార్డ్రోబ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ బెడ్రూమ్లో అండ్ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను సో ఒక పార్టీషన్ అనేది రెండు విధాలుగా డివైడ్ చేశారండి ఇది ఒక డైనింగ్ యూనిట్ అండ్ అదేవిధంగా మీకు వచ్చేసి ఒక గెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి పార్టీషన్ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఒక సిట్అవుట్ బాల్కనీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను సో ఈ కమ్యూనిటీ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ లొకేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్కి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి అండ్ హైటెక్ స్కిడ్డీకి వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక టె టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ స్ట్రెచ్లో రావడం అయితే జరుగుతుంది ఇది కామన్ వాష్రూమ్ అండ్ అదేవిధంగా హ్యాండ్ వాష్ సింక్ బేసిన్ కూడా ఈ ప్లేస్లో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వీళ్ళు కాకరీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఒక సిట్అవుట్ బాల్కనీ స్పేస్ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది సిటౌట్ బాల్కనీ అండ్ అవుట్ సైడ్ వ్యూలో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తానండి ఈ రీసెంట్ టైమ్స్లో చాలా వరకు మన గేటెడ్ కమ్యూనిటీస్ ఈ ఏరియాస్లో అనేది మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి బట్ కొంచెం రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ఒక ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ గురించి చూస్తున్నారో వాళ్ళకి వర్తబుల్ అవుతుందని ఈరోజు నేను మోడీ బిల్డర్స్ స్ప్లెండర్ అపార్ట్మెంట్కి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్లో కూడా మీరు చూడొచ్చండి ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు చాలా డెకరేటివ్గా సీలింగ్ కూడా చేయించారు అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను వాల్ పెయింటింగ్స్లో మంచి కలర్ కాంబినేషన్స్కి మీకు సెట్ అయ్యే విధంగా అండ్ ఈ మీకు సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒక అటాచ్డ్ బాల్కనీ కూడా వచ్చింది ఓవరాల్గా మీకు త్రీ బాల్కనీస్ అయితే వస్తాయండి అండ్ ఇప్పుడు మళ్ళీ మనం లివింగ్ హాల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము సో ఇప్పుడు నేను మీకు అటాచ్డ్గా ఉన్న ఈ బెడ్రూమ్లో ఏదైతే వాష్రూమ్ ఉందో అది వీళ్ళు ఇన్సైడ్ కబోర్డ్లోనే చేయించుకున్నారండి సో హిడన్గా ఇన్సైడ్ కబోర్డ్లోనే చేయించుకోవడం జరిగింది సో అది మీరు గమనించాలి సో టోటల్గా మీకు త్రీ వాష్రూమ్స్ అయితే వస్తాయి వన్ కామన్ వాష్రూమ్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను సో ఈ థర్డ్ బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్గా ఇన్సైడ్ వాడ్రోబ్లో వీళ్ళు అనేది వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకి మంచి డెకరేటివ్తోన్న కలర్ కాంబినేషన్తో వీళ్ళు ల్యామినేట్ చేయించి వుడ్ వర్క్ అయితే చేయించారు చూడొచ్చు మీకు ఇన్సైడ్ వార్డ్రోబ్లో ఒక వాష్రూమ్ అయితే రావడం జరిగింది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు ఒక అటాచ్డ్ సిట్అట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి సో టోటల్గా మీకు త్రీ బాల్కనీస్ అయితే వస్తాయి సో ఒక స్పేషియస్ ఫ్లాట్ నైన్టీన్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ కలిగి ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో విత్ ఫుల్లీ వుడ్ వర్క్తో ఎవరైతే ఈరోజు ఒక ఫ్లాట్ని పొందాలనుకుంటున్నారో అండ్ రీజనబుల్ బడ్జెట్ వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారు సో ప్రైస్లో ఎలాంటి నెగోసియేషన్ అయితే ఉండదండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ సో ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ చూపించాను అండ్ ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీకు వాల్ ప్యాన్లింగ్లో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్